గత టెండర్లో 2021 టెండర్లో ఇది ఎంఎస్టీసీ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు నాకు ఆర్టీఏ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం అండి. 2021లో ప్యాకేజ్ 1 రిజర్వ్ ప్రైజ్ 470 కోట్లు, ప్యాకేజ్ 2 అంటే రిజర్వ్ ప్రైజ్ 740 కోట్లు అండి, ప్యాకేజ్ 3 300 కోట్లు. అంటే ప్యాకేజ్ 2కే అత్యధిక రిజర్వ్ ప్రైస్ పెట్టారు 740 కోట్లు. ఎందుకు అంటే ఎక్కువ ఇసుక్రీచ్లు అక్కడే ఉంటాయి, ఇసుక తవ్వకాలు కూడా ఎక్కువ అక్కడే జరుగుతాయి, ఇసుక సేల్స్ అన్ని కూడా, ఇసుక వ్యాపారం కూడా ప్యాకేజ్ 2లోనే ఎక్కువ జరుగుతుంది. ఇవాళ జగన్ రెడ్డి గారు గతంలో బిట్ సెక్యూరిటీ డిపాజిట్లో భారీ డిస్కౌంట్ ఇచ్చారు దసరా సందర్భంగా. ఇప్పుడు దసరా అయిపోయింది, కొద్ది రోజుల్లో దీపావళి రాబోతా ఉంది, ఇప్పుడు దీపావళి డిస్కౌంట్ అండి, రిజర్వ్ ప్రైజ్లో కూడా భారీ డిస్కౌంట్ అండి. ప్యాకేజ్ 2లో రిజర్వ్ ప్రైజ్ ఆఫ్ ప్యాకేజ్ 2 ఈజ్ రూపీస్ 691 కరోర్. గతంలో ఎంతండి ప్యాకేజ్ 2 రిజర్వ్ ప్రైజు? 740 కరోర్. ఇప్పుడు ఎంతండి? 691 కోట్లు మాత్రమే. దసరా డిస్కౌంట్ అయిపోయిందండి, ఇప్పుడు దివాళీ దీపావళి డిస్కౌంట్. ఏమయ్యా జగన్ రెడ్డి, మొన్నేమో బిట్ సెక్యూరిటీలో దసరా డిస్కౌంట్ ఇచ్చావు, ఇప్పుడు దీపావళి డిస్కౌంట్ ఇస్తా ఉన్నావా? 50 కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ దేనికి ఇచ్చావు? అత్యధిక రాష్ట్రంలో అత్యధిక రీచ్లు ఉండేటటువంటి ప్యాకేజ్ 2లో, ప్యాకేజ్ 2లో ఇవాళ మీరు చూసినట్లయితే ఉన్నటువంటి జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలు అన్నీ కలిపి ప్యాకేజ్ 2. ఇవాళ ఈ జిల్లాల్లోనే ఎక్కువగా ఇసుక రీచ్లు ఉన్నాయన్నది ప్రపంచం మొత్తం తెలుసు. అటువంటి కీలకమైనటువంటి ప్యాకేజ్ 2 రిజర్వ్ ప్రైజ్ని 50 కోట్ల రూపాయలు దేనికి తగ్గించారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఏమా పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి, నువ్వే కదా సంబంధిత శాఖ మంత్రివి, దేనికి ప్యాకేజ్ 2లో 50 కోట్ల రూపాయల భారీ డిస్కౌంట్ ఇచ్చారు? అంటే దీపావళి బంపర్ డిస్కౌంట్ ఇది, దసరా సేల్ అయిపోయి ఇప్పుడు దీపావళి సేలా? అంటే ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ కూడా. రేపు ఎలాగో తన బినామీలకి, అనిల్ రెడ్డి తన బినామీలకే ఈ శాండ్ టెండర్లన్నీ కట్టబెట్టబోతున్నాడు కాబట్టి ఈ రకంగా ముందు నుంచే భారీ డిస్కౌంట్లు అండి. బిడ్ సెక్యూరిటీ డిపాజిట్లో 3 ప్యాకేజీలు కలిపి 43 కోట్ల భారీ డిస్కౌంట్. ఇవాళ ఓన్లీ ప్యాకేజ్ 2లోనే రిజర్వ్ ప్రైజ్ని 50 కోట్లు తగ్గించి, ఇవాళ అత్యధిక ఇసుక అమ్మకాలు జరిగేటటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ 2లో ఎందుకు మీరు బేస్ ప్రైజ్ని తగ్గించారు? ఈ ఒక్క ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పగలరా? దీన్ని కుంభకోణం అని కాక ఇంకేమంటారు? రేపు ఎలాగో టెండర్ కట్టబెట్టిపోయేది జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికే కాబట్టి ముందుగానే భారీ డిస్కౌంట్లు ఇచ్చేస్తారా? ఏముంది తమ్ముడు, నీకు ఎంత డిస్కౌంట్ కావాలో అడుగు, నేను ఇస్తానని చెప్పి ఈయన గారు చెప్పుంటాడు. అన్నయ్య అన్నయ్య, నాకు కొంచెం 50 కోట్లు తగ్గి డిపాజిట్లో ఇంకో 3 ప్యాకేజీల మీద 43 తగ్గివు, నేను ఎఫ్డి కూడా ఇవ్వలేను, బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాను చక్కగా మరి సోదరుడు చెప్పుంటాడు. ఈయన గారు ఓకే, మనలో మనకే కదా అని చెప్పి ఈయన గారు భారీగా ఇదిగో ఇలాంటి డిస్కౌంట్లన్నీ. అంటే మింగే 1000 కోట్ల రూపాయలు చాలక ఈ రకంగా బేస్ ప్రైజులను కూడా తగ్గించి వీళ్ళు ఏ రకంగా కుంభకోణాన్ని చేస్తున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు నిస్సిగ్గుగా అవినీతి గురించి మాకు పాఠాలు చెప్తారు.